నెల్లూరు జిల్లా కోవూరులో ఉన్న చక్కెర కర్మాగారాన్ని తిరిగి పునరుద్ధరించాలని కార్మికులు కోవూరు రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. చక్కెర కర్మాగారం వద్ద రాష్ట్ర రైతు సంఘం నాయకులు కోవూరు నియోజకవర్గం రైతు నాయకులు నిరసన చేపట్టారు. అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామని మాట ఇచ్చారని ఇప్పుడు మాట తప్పారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డివో నెంబర్ 15తో చక్కెర కర్మాగారాన్ని మూసివేసి విలువైన ఆస్తులను అమ్ముకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వారు అన్నారు. ఇప్పటికీ 3500 మందికి బకాయిలు చెల్లించకపోగా ఇతర వస్తువులు కూడా తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. అదేమో ఆంధ్ర రైతు మంచి వాళ్ళు, మీరంతా వాళ్ళు ఎంత కొట్టితే కూడా తీసుకుంటారు. ధైర్యం ఉండాలా? ఆ 6 కోఆపరేటివ్ ఫ్యాక్టరీని క్లోజ్ చేసేది అంత ఈజీ అయిన సమాచారమా? ఎట్లా ఇట్లా ఒక గవర్నమెంట్ మిమ్మల్ని అంతా ఇడిసేసి వాళ్ళు వచ్చి అట్లా ఒక డెసిషన్ ఎత్తేది? 42 షుగర్ ఫ్యాక్టరీస్, 42 షుగర్ ఫ్యాక్టరీస్ లో 16 కోఆపరేటివ్, 2 పబ్లిక్ సెక్టర్ షుగర్ ఫ్యాక్టరీ, దాంట్లో ఒక 5 షుగర్ ఫ్యాక్టరీ సెల్కు తక్కువైపోయా, కల్టివేషన్ తగ్గిపోయా అట్లా అని చెప్పి ఒక 4 సంవత్సరం మూసిపెట్టినారు. మేము అప్పుడు ఇంకా స్ట్రగుల్ ప్రారంభం చేస్తుంది. ఈ షుగర్ ఫ్యాక్టరీకి చాలా చరిత్ర ఉంది. ఎందుకంటే నాకు ఈ షుగర్ ఫ్యాక్టరీతో గత 40 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. 1974లో ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ జలగ వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి మా జిల్లాలో అత్యంత సన్నిహితులైన మేనకూరు గోపాలకృష్ణారెడ్డి, మేనకూరు బాలకృష్ణారెడ్డి, గుణపాటి రామచంద్ర రెడ్డి గారి చొరవతో ఈరోజు 74లో ఈ ఫ్యాక్టరీకి పునాది పడింది. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు 74లో ముఖ్యమంత్రి అనుమతి తీసుకొని ఈ నాయకులు సుమారు 150 గ్రామాలు నెల్లూరు రోడ్లో, నెల్లూరు టౌన్, ఇందుకూరుపేట, తాడుపల్లిగూడూరు, కొడలూరు, ఇడలూరు, బుచ్చి, సంగమ మండలాల్లోని రైతులందరినీ కలిసి వాటాదారులుగా చేర్చి ఫ్యాక్టరీని స్థాపించి 78లో ఈ ఫ్యాక్టరీని స్టార్ట్ అయింది. గతంలో కొన్ని రైతాంగ ఇబ్బందులు అయితేమి, పాలకొరకు ఇబ్బందుల్లో కొంత పొరపాటు ఉన్నా 99% ప్రభుత్వ వైఫల్యాలే ఈ ఫ్యాక్టరీ ఈ మూతపడేదానికి దృష్టి కారణం.